అమ్మో పోలీస్ స్టేషన్ పోవాలంటే చాలా మందికి బుగులు. గేట్ దాటి లోపలికి పోగానే ఎవరు కావాలి అని కానిస్టేబుల్ అన్న అడుగుతాడు. వాళ్ళ మాటలు వినగానే కొందరికి నోట్లకెంచి మాటలే రావు. ఇక ఎస్ఐ సార్ ముంగట మాట్లాడాలంటే సగం మ్యాటర్ మర్చిపోతారు భయంతో. పోలీస్ వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకుంటారు చాలా మంది. కానీ ఒక తానా ఏమైతుందో చూడండి. వంద నెంబర్కు ఫోన్ కొట్టంగానే ఎమ్మటే పోలీస్ బాండ్ వచ్చింది ఇంటి ముంగటికి. ఏం ఆపదమ్మా అని అక్కని అడిగితే ఏం చెప్పిందో తెలుసునాదో స్కూల్కి వెళ్ళకపోతే 100 కాల్ చేస్తాం. వరవ్వా పిల్లగాడు బడికోతలేడని 100 నెంబర్కి ఫోన్ కొట్టిందట. లెక్కకైతే కొట్లాటలు అయితేనో ఇంకేదన్నా ఎమర్జెన్సీ ఉంటేనో 100 నెంబర్కి ఫోన్ చేస్తారు. పోలీసులు కారు వేసుకొని ఊరికొస్తారు అన్నట్టు. ఇక ఈ అక్క కూడా ఫోన్ చేసే వరకు ఆగమాగంలో వచ్చిండ్రు అన్నట్టు. చిన్నోడు బడికి పోకుంటే పోలీసులకు ఫోన్ కొట్టి రప్పించిందంటే తారీఫ్ చేయాలి పో. మరి ఏడ జరిగిందో గానీ సోషల్ మీడియాలో మస్తు గిరకలు కొడుతున్నది ఈ వీడియో. మా పోరాడు బువ్వ తింటలేడు, మా బుజ్జి ఫోన్ ఇయ్యకుంటే ఏడుస్తున్నది, మా పెన్మిటి అమ్మగారింటికి తోలుతలేడు, గీసంటి ఉద్దరు పనులకు ఫోన్ కొట్టకుండ్రి. అసలు ఆపత్కి రాకూడ రారు మళ్ళా.